ప్రసాద్ గారు మూడు రాజధానుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు మీరేమో ఇప్పుడు మిస్లీడ్ చేస్తున్నారు ప్రాఫిట్ కోసం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనీ గురించి అంటున్నారు దాన్ని ఎలా తీసుకోవాలంటారు మూడు రాజధానులు ఉదాహరణకి విశాఖపట్నం తీసుకుందాం విశాఖపట్నంలో వాళ్ళు చెప్పిన రాజధాని ఏంటి మూవ్ చేస్తారు రెండోది న్యాయ రాజధాని కర్నూలు కర్నూలు అన్నారు అక్కడికి మూవ్ చేస్తారు ఇక్కడ ఉండవలసింది ఏంటి మిగిలిన అమరావతిలో ఉండేది అసెంబ్లీ మండలి అంతే కదా ఇప్పుడు మొదటి నుంచి మొదలెట్టుకుని వద్దాం కర్నూలు రాజధాని కింద తీసుకుందాం న్యాయ రాజధాని అన్నారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర పరిధిలో లేనిది ఇది కొలీజినం వ్యవస్థతో కానీ రెండోది రాజ రాష్ట్రపతి గారి ఆర్డినెన్స్తో కానీ ఇది మూవ్ అవుతుంది రెండోది ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అనుకున్నది మెటీరియలిస్టిక్ గా చేసుకున్నారు అనుకుందాం రాజధాని కర్నూలుకి వెళ్ళింది న్యాయ రాజధాని అంటే ఏంటి హైకోర్టు మూవ్ అవుతుంది కానీ గత ప్రభుత్వంలో మీరు ఇంకోటి గమనించాలి అక్కడ ఒక బెంచ్ శాంక్షన్ చేసుకున్నారు పోనీ బెంచ్ వేసిన ఇవాళ హైకోర్టు అనుకుంది ఈ ప్రభుత్వంతో ఎందుకంటే మనం కూడా ఓటేసిన మన పాపానికి మనందరం కూడా బాధ్యత వహించాలి కదా ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను న్యాయ రాజధానిగా కర్నూలు డిక్లేర్ చేసి హైకోర్టు పెట్టిన వెంటనే ఇక్కడ నుంచి ఉన్న న్యాయ అధిపతి అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన అడ్వకేట్ జనరల్స్ మొత్తం అందరూ ఇక్కడ నుంచి స్టాఫ్ మాత్రమే అక్కడ మూవ్ అవుతారు అక్కడ రాయలసీమలో ఏ ఒక్కడికి కూడా ఒక్క పదవి కూడా రాదు అక్కడ మహా అయితే ఒక నాలుగో ఐదు జరాక్ షాపులు పెట్టుకోవడానికి టీ కొట్లు పెట్టుకోవడానికి రాయలసీమ పౌరులకి హక్కుగా సంక్రమించబోతుంది ఇంతమించి కొత్త ఎంప్లాయ్మెంట్ ఏ విధంగానూ క్రియేట్ కాదు సో దీనివల్ల వచ్చే పరిణామాలని ఏ విధంగా రీడ్ చేయాలంటే రీడ్ చేయడంగా ఉంది ఒక ఇప్పుడు ఉదాహరణకి మన మన వ్యవస్థలో మా నాన్నగారికి విజయవాడ విజయవాడ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి ఏం చేయాలి కానీ రవాణా శాఖకి కొంచెం ఉపయోగాలు ఉంటాయి కదండి అందరూ కర్నూలుకి వెళ్ళడం వల్ల హైకోర్టు రవాణా శాఖ ఏమైనా రాకెట్ సైన్స్ వ్యవస్థ కాదమ్మా మన ఆంధ్రప్రదేశ్ లో పాటిన మీరు నేను కట్టి డబ్బులతో వ్యవస్థ నడుస్తుంది అది కొత్త ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ అవుతుందని చూడండి ఏ పౌరుడైనా సరే పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ మెట్లెక్కాలని ఎవరు అనుకోరు సో ఆ విధంగా నూటికి తొంభై తొమ్మిది మంది గురించి ఆలోచిస్తారా ఒక పర్సెంట్ కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి రవాణా వ్యవస్థ కోసం ఇంప్రూవ్మెంట్ కోసం మీరు మాట్లాడుతారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది కాదు ఇప్పుడు నెక్స్ట్ మనకి సెక్రటరియేట్ పరిపాలనా రాజధాని కింద విజయవాడని వైజాగ్ని మారుసుకుని ఉంటున్నారు చాలా బాగుందమ్మా ఇక్కడ హైదరాబాద్ నుంచి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని నుంచి బయటికి తీసుకొచ్చి అమరావతి రాజధానిగా సెక్రటరియేట్ని మూవ్ చేసి అక్కడ తీసుకెళ్లారు సంతోషం దానివల్ల బెనిఫిట్లు ఏంటో చూద్దామా సెక్రటరీట్లో ఎంప్లాయిస్ ఎంప్లాయీస్కి ఆరు రోజులు పని దినాల నుంచి ఐదు రోజులు పని దినాలు వచ్చాయి ఇన్సెంటివ్స్ వచ్చాయి అక్కడికేమో హౌసులు అకామిడేషన్స్ అవన్నీ రెంట్లు కూడా స్టేట్ గవర్నమెంట్ నిర్దేశించింది వాళ్ళకి ఈ అమరావతిలో ఎక్విషన్ ల్యాండ్లో బ్రహ్మాండమైన క్వార్టర్స్ కడుతున్నారు పైపచి అక్కడికి వాళ్ళకి మంచి మంచి ల్యాండ్లు కొనుక్కునే సౌకర్యానికి ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ కూడా ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ని కూడా వాళ్ళకి అలౌ చేశారు ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మీకు ఇందాక చెప్పినట్టు మీ నాన్నగారికి విజయవాడ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయినట్టు ట్రాన్స్ఫర్ అయింది వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మీ నాన్నగారికి గుజకొస్తే నీకు వచ్చిందమ్మా నిన్ను మీ నాన్నగారు ప్రాణాలకు దిగించి బీటెక్ ఏదో చదివించి ఉంటారు నీకు ఏ విధంగా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది వల్ల నాకు ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే చాలా తప్పదు అంచేది ఇక్కడ ఆలోచించవలసింది అంటే వాళ్ళ సౌకర్యార్థం ఎన్నుకోబడిన చీఫ్ మినిస్టర్కి ఎక్కడైనా ఆయన క్యాంప్ ఆఫీస్ నిర్వర్తించుకునే హక్కు అర్హత ఉంటుంది ఈ హ్యాడ్ ద డిస్క్రిప్షన్ ఆ డిస్క్రిప్షన్తో వైజాగ్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోమని పదమూడు జిల్లాలో పదమూడు క్యాంప్ ఆఫీసులు పెట్టుకోమను ఆయనకి ఇంకోటి సౌలభ్యం ఉంది ఐదుగురు డిప్యూటీ సీఎంలను ఇచ్చారమ్మా ఐదు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఐదుగురు జిల్లాలో ఐదుగురు డిప్యూటీ సీఎం క్యాంప్స్ ఆఫీసులు నిర్వర్తిస్తూ ఈయనకి నచ్చిన ప్లేస్లో ఈయన కూడా క్యాంప్ ఆఫీసులు చెప్పుకుంటే పరిపాలన సౌకర్యార్థం ఈయన నిర్వర్తించే కార్యక్రమాలకి ప్రాయోజిత కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నాడో నవరత్నాలను పంచే కార్యక్రమం చాలా సౌఖ్యవంతంగా జరుగుతుంది దీని బదులు ఆయన చేయవలసిన పని ఏంటంటే పదమూడు జిల్లాలకి ఇండస్ట్రియల్ ప్రాస్పెక్టులో ఏ విధంగా డ్రైవ్ అవుతున్నా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే దాని వచ్చే ఉపయోగకరమైన పనుల వలన పది మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇది వదిలేసి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్స్నే వాళ్ళని తరలిస్తూ నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నానన్న ప్రాస్పెక్ట్ డ్రైవ్లో కనుక ప్రజలను తీసుకెళ్తే దానికన్నా పెద్ద తప్పుదనం లేదు సెక్రటరేట్ మార్పు వలన ఈరోజు అమరావతి కార్మికులు అమరావతి రైతులు దాంట్లో ఉద్యమం చేయవలసిన అవసరమే లేదు అగత్యమే లేదు అమరావతి రైతులు ని మూచేస్తే చేసుకోండి దాని బదులు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టండి అని డిమాండ్ చేయమనండి చాలా బాగుంటుంది ఆ ప్రాస్పరీప్ దీంట్లో ఇప్పుడు ఈ జరుగుతున్న మార్పుల వల్ల ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఈ మార్పులను ఎలా తీసుకోవాలంటారు అది మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా మార్పు అంటూ జరిగితే అది మంచి తర్వాత ఈ మార్పు జరగడానికి మనం చెప్తున్నాం కదా రాజ్యాంగం రచించిన మహనీయుడు అంబేద్కర్ గారు ఇట్టిన వ్యక్తికి ఖచ్చితంగా మనకు న్యాయ వ్యవస్థ ఈ అమరావతి రైతులను కాపాడడానికి రెస్క్యూ కి వస్తుంది దాని వల్ల వచ్చేది విపత్కర పరిణామాలు ఏం లేవమ్మా ఒకవేళ మారినా ప్రజలు ఈ ప్రాస్పెక్ట్ లో కనుక డ్రైవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుతుంది ఈ రాజధాని గత ఇంకో రాజధాని పెట్టుకోమని ఇంకో పద్నాలుగు పెట్టుకోమని పర్వాలేదు కొత్త జిల్లాలను తెలంగాణ తీసుకొచ్చి కూడా వేరే రాజధాని కింద పద్నాలుగు పెట్టినా ఏం లేదు అసలు ప్రపంచంలో ఇప్పటివరకు మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి అది ఫెయిల్ అయింది ఆ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు ఈ మూడు రాజధానుల వల్ల ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొందో సౌత్ ఆఫ్రికా ఎలాంటి ఎకనామికల్ క్రైసిస్ ని అడ్రస్ చేసిందో అన్నదానికి ఒక ప్రముఖ ఛానల్ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి వన్ టు వన్ ఇంటర్వ్యూ చేసి దాని అవుట్కమ్ దాని వల్ల వాళ్ళందరూ కూడా అయ్యి రెండు రాజధానులు ఒక రాజధానికి సింక్ అయిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కానీ మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏమైనా లాభం చేకూరే పరిస్థితులు ఉన్నాయా ఇక్కడ మీకు జరుగుతున్న పరిణామాల్ని కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో జరుగుతున్న పరిణామాలని రీడ్ చేయండి విపత్కర పరిస్థితులు రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేసే ప్రాస్పెక్టులను డ్రైవ్ అవుతున్నారు మించి వాళ్ళు ఏమీ లేదు ఒక పొలిటికల్ అన్సర్టనిటీ క్రియేట్ అవ్వాలి వాళ్ళకి ఎంతసేపు ప్రాంతీయ విభేదాలను సృష్టించి ప్రాంతీయ విభేదాలు కులమత విభేదాలను సృష్టించి దాంట్లోంచి పబ్బం కడుపుకునే కార్యక్రమం డ్రైవ్ అవుతున్నప్పుడు మీరు ఇవి ఏం చెప్పినా దీనికి దానికి సంబంధం ఉండవు దీనికి ఏంటంటే పెద్ద పెద్ద గీత గీసి చిన్న గీతను కవర్ చేసుకునే కార్యక్రమం పెద్ద గీత ఏంటంటే ఇక్కడి నుంచి రాజధానులు మూవ్ చేస్తున్నారు మూడు రాజధానులు నీ నీ ప్రాంతానికి రాజధాని వస్తే మీకు వచ్చిన కష్టం ఏంటి ఒక ప్రాంతంగా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు అన్నది ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ రాజధాని నాకు వస్తే మీరెందుకు అన్న దాంట్లో నుంచి ప్రజలు డ్రైవ్ అవుతారని కాన్సెప్ట్లోకి వెళ్తున్నారు సో దీనివల్ల ఏంటవుతుందంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే కార్యక్రమం నేను చెప్తాను కానీ దీనివల్ల జాగ్రత్తగా లాజిక్ కనుక ఆలోచిస్తే ఏంటి దీంట్లో విభేదం ఏముంది వైజాగ్ రాష్ట్ర రాజధానిగా ఏర్పడితే ఒక సెక్రటరీ అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ మీద కొంతమంది ఎంప్లాయీస్ వస్తారు దానివల్ల వచ్చిన వైజాగ్ వచ్చిన నష్టం ఏంటి మహాయితే అక్కడ ఉన్న పదిహేను బిల్డింగ్ లో ఒక బిల్డింగ్ సెక్రటరీ కింద పోతుంది అంతే కదా దీని బదులు వేరే బిల్డింగ్ కట్టే ఇంకో డెవలప్మెంట్ చేయొచ్చు దాన్ని డిమాండ్ చేయమండి అలాగే హైకోర్టు కనుక ఎక్కడి నుంచి మూవ్ అయింది అనుకోండి మూవ్ అయితే మూవ్ అనండి అది వీళ్ళ చేతిలో లేని పని కానీ వీళ్ళు ఈ చేతిలో ఉన్నట్టుగా వాళ్ళు రైల్ చేస్తున్నారు డ్రైవ్ అవుతున్న విషయం కాంక్రీట్గా గా అందరికీ తెలిసినా సరే డ్రైవ్ అవుతుంది కాన్సెప్ట్ లో అక్కడ వాళ్ళు డ్రైవ్ అవుతున్నప్పుడు మనం దానికి ఏ విధంగా చెప్పలేము అంటే నిద్ర నటిస్తున్న వాడిని నిద్ర లేపడం ఎవరి వలన కాదు వాడిని నిద్రపోనిద్దాం అనవసరంగా టైం వేస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ వికేంద్రీకరణ సమంజసం అంటారు ఆల్రెడీ వికేంద్రీకరించబడ్డాం కదమ్మా మనం రాష్ట్రం విభజనతోనే అవును సో చిన్న రాష్ట్రాలు ఇప్పుడు గత ప్రభుత్వాలు అంటే ఒక ఎన్డీఏ కాన్సెప్ట్ తీసుకుందాం ఒక యూపీఏ కాన్సెప్ట్ తీసుకుందాం వీటిలో ఏంటంటే చిన్న రాష్ట్రాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎన్డీఏ ఎప్పటి నుంచో చెప్తుంది కాకినాడ సమావేశంలో వాళ్ళు ఇచ్చిన ఒక ఓటు రెండు రాష్ట్రాల ప్రాతిపదికను గమనించుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చిన కల్లా ఇక్కడ ఏమైంది వీళ్ళు వాళ్ళు పని పనిచేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని నిడగొట్టారు యూపీఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఈ రెండింటికి వేరే పదాల పేర్లు మారితే కానీ వ్యవస్థని వాళ్ళు డ్రైవ్ చేసే కాన్సెప్ట్ చాలా క్లియర్ ఎక్కడ నాలెడ్జ్ అన్నది హిడై హైడై ఉంటుందో దాన్ని బయటకు వస్తున్న కార్యక్రమాన్ని సప్రెస్ చేయడమే వాళ్ళ పని ఇక్కడ క్లియర్గా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ మీద రివెంజ్ తీర్చుకునే పాలిటిక్స్ తప్ప ఇంకా వేద ఏది జరగట్లేదు కాబట్టి చూసుకోండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైవ్ అయినా సరే ఎవరైనా సరే మూడు రాజధానులు అనగానే తెలుగుదేశం బ్లేమ్ చేసుకుంటేనే మాట్లాడుతున్నారు కానీ అసలు ప్రజలకు ఏం కావాలన్న దాని మీద ఎవరు మాట్లాడట్లేదు ఏ రాజకీయ నాయకుడు ఉదాహరణకి ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులను తీసుకుందాం రాయలసీమ రాయల రాజకీయ నాయకులు తీసుకుందాం ఇక్కడ మన విజయవాడ గుంటూరుకు సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైనా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్రం ఈ విధంగా విభజించబడిన తర్వాత జరిగే ప్రయోజనాలు ఇవన్నీ ఎవరినైనా ఒక పది పాయింట్లు చెప్పమనండి దాని నుంచి ఖచ్చితంగా మన అందరూ అరే ఇది ఇంత బాగా చెప్పారు కాబట్టి మనం ఈ విధంగా డ్రైవ్ అవుదామని అనుకోవచ్చు ప్రజా చైతన్యం కలిగించకుండా ప్రజలకు సంబంధం లేని పనులు అన్నట్టుగా ప్రజలకు సంబంధించిన పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు వచ్చి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారంటే సిద్ధంగా లేరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ అన్సర్టనంటీ క్రియేట్ చేసి నువ్వు రాజీనామా చేయ నేను రాజీనామా చేయటేటి ఈ వ్యవస్థలో పరిపుష్ఠంగా ఉన్న గవర్నమెంట్లో రాజీనామాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటి దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇంకేమీ లేదు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ప్రోక ఇరవై మూడు మంది రాజీనామా చేసినా ప్రజాధనం దుర్వినియోగం ఉదాహరణకి ఆ సంబంధిత ప్రాంత ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళు ప్రశ్నలక్షన్కి వెళ్ళినా ప్రజాధనం దుర్వినియోగం ఇంతకుమించి వాళ్ళకి ఏం దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మహాయితే పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గుంటూరు విజయవాడకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళు కనుక రాజీనామా చేసి ప్రయోజనం ప్రయోజనం ఏంటి వాళ్ళకి పరిపక్షమైన గవర్నమెంట్ ఉంది వాళ్ళకి సో అంచేత ఏంటంటే ఇది ప్రజల్ని మిస్లీడ్ చేయడం తప్ప దీంట్లో కాన్సెప్చువల్ డ్రైవింగ్ అసలు లేనే లేదు మిస్లీడ్ చేస్తూ డ్రైవ్ అవుతుంది దాంట్లో మనం ఎక్కడికి ఏ విధంగా డ్రైవ్ అవుతాం ప్రజల్ని మాత్రం దయించి విజ్ఞులు అయిన ప్రజలు విజ్ఞతను వాడండి ఈ పొలిటికల్ ట్రాప్స్లో పడద్దు ఖచ్చితంగా మీరు ఏ విధంగా జరుగుతుందో ఆ జరిగే పరిణామాలని దూరం నుంచి గమనించండి అంతే దీంట్లో అవుట్కమ్ ఏమీ లేదు